ఆంధ్ర ప్రాంతానికి సంబంధించుకున్న చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, నితీష్ కుమార్ గారు, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఒక రాష్ట్రం ఏమో అవసరాల కోసం పొత్తులో ఉంది, రాష్ట్ర రాజధాని చేసుకోవాలి, ప్రత్యేక హోదా కావాలనే లెక్కలో ఉన్నారు వాళ్ళు. రేపు బీజేపీ ప్రత్యేక హోదాకి వ్యతిరేకం. మరి చంద్రబాబు నాయుడు ఎంత దూరం ప్రయాణం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. అంటే నరేంద్ర మోడీ గారి వెంపటి, నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టిలో కనుక చూస్తే తప్ప చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలా ఉండలేరు. కనుక ఇది 2-3 నెలలే ఉంటుంది ఈ సినిమా కూడా. మధ్యలోనే 2-3 నెలల తర్వాత మధ్యంతర ఎన్నికలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకొరకంటే ఆంధ్ర ప్రాంత అవసరాలు తీర్చకపోతే వాళ్ళు ఎందుకు జరుగుతారు? నితీష్ కుమార్ ఉన్నాడు కావాలి. నితీష్ కుమార్కి ఈయనకన్నా తక్కువ ఉన్నాయి సీట్లు, 12 సీట్లే ఉన్నాయి. ఆయన కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ఎంపీ తిరిగిలాంటివాడైనా, కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడనే అవసరం కోసం బీజేపీ తోడిపోయాడు. ఆయన శానా దినాలు ఉంటాడని కూడా వాళ్ళకు కూడా నమ్మకం లేదు. అంటే ఈరోజు దేశంలో కీలకంగా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రాంతం మరియు బీహారు 2 కీలకంగా అయినాయి. వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు చూసుకోపోతారో కూడా తెలియదు. ఈ చంద్రబాబు నాయుడు మాత్రం క్లియర్గా చెప్తున్నాం, ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించి ప్రత్యేక నిధులు ఇస్తే తప్ప వాళ్ళు బీజేపీతోనే ఉండరు. అవి ఇస్తే తప్ప ఇక ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 5 ఏళ్ళు ఉంటుంది. లేకపోతే మాత్రం మధ్యంతర ఎన్నికలు వచ్చే పరిస్థితి కూడా ఉన్నాయి. సో మీరు ఇండియా కూడా మీ ఫామ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అయితే ఒకవేళ మీ పాత మిత్రులను కలుపుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు? ఒకటేనండి, మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేము, ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చింది మేము. కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు. చంద్రబాబు నాయుడు బీజేపీ 2 కలిసి పోయినాయి ఒకసారి ఫస్ట్సారి ఎన్నికలలో. అప్పుడు నరేంద్ర మోడీ, ఇదే నరేంద్ర మోడీ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి ఉన్నాడు. కానీ ఆ రోజు ఆంధ్రకి ఏం తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ గారు? ముంతెడు నీళ్లు, దోషుడు బట్టి, 5 ఏళ్ళు సరిపోయింది ఆ లెక్క. కనుకనే చంద్రబాబు నాయుడు కూడా కొట్టిర్రు. ముంతెడు నీళ్లు, దోషుడు మట్టి తీసుకొచ్చి నరేంద్ర మోడీ ఇవ్వడం మూలానని వాళ్ళు కూడా కొట్టిర్రు తెలుగుదేశాన్ని. ఇప్పుడు మళ్ళీ దోస్తూనే అయినరు. ఇప్పుడు జగన్ ఎందుకు దించారు వాళ్ళు? వీడు రాజధాని ఎక్కడ కూడా పోయిలే బూడి చేయలేదు. వీడు 3 రాష్ట్రాలు అని చెప్పిండు, 3 కేంద్రాలు అని చెప్పిండు. వీడంత ఆగమాగం పట్టించుడు, చంద్రబాబు నాయుడు అయితే దీన్ని ఆదుకుంటాడని చెప్పి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏకరికతం చేసిరాళ్ళు, రాజధాని నిర్మాణం చేస్తాడు, ఫ్యాక్టరీ తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఉద్యోగాలు కల్పిస్తాడు, ఆంధ్రాను బాగు చేస్తాడు అని చెప్పేసిన భావనతోనే చంద్రబాబు నాయుడు చేసుకోరు. ఈ చంద్రబాబు నాయుడు బీజేపీ వెంపెట్టున్నాడు. బీజేపీ ప్రత్యేక హోదాకి వ్యతిరేకం, వాళ్ళు పైసలు ఇయ్యరు, దాన్ని అభివృద్ధి చేయరు. అప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎట్టుండగలుగుతారా? ఆలోచన చేసుకోవాలి బీజేపీ. ఖచ్చితంగా ఇది చాలా దినాలు సాగదు. ఖచ్చితంగా మేము తెలంగాణ, మేము ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన చేసిన వ్యక్తులుగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక మాకుంది పూర్తిగా. రెడీ అంటే రెడీగా సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మేము. కాంగ్రెస్ కానీ నిజంగా కేంద్రంలో అధికారం వస్తే మొత్తాన్ని కూడా నిధులు ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చి అభివృద్ధి చేసే పరిస్థితిలో మా రాహుల్ గాంధీ గారు ఉన్నారండి. ఇది నగ్న సత్యం. థ్యాంక్ యూ.